డాక్టర్ గారు, నేను బిఏ చదువుతున్నాను. నాకు ఇంకా గడ్డాలు మీసాలు రాలేదు. మర్మావయవాల దగ్గర మాత్రం వెంట్రుకలు బాగా వచ్చాయి. అంగస్తంభాలు కూడా ఉన్నాయి. ఇద్దరు ఆంటీలు కోరితే వాళ్ళతో సెక్స్లో కూడా బాగానే చేశాను. ఒక ఆంటీ అయితే గడ్డాలు మీసాలు ఉంటే ఇంకా ఎరగదీస్తామని అంది. వాటి కోసం ఏం తినాలి, ఏం మందులు వాడాలి? గడ్డాలు మీసాలు అనేవి చాలా వరకు జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే జీన్స్ ప్రకారం ఆధారపడేవి. కొందరికి అంతే, అంగసమం చక్కగా ఉంటుంది, సెక్స్ పవర్ చక్కగా ఉంటుంది, ఆయన గడ్డాలు మీసాలు రావు, అంతే. ఎందుకంటే వాళ్ళు పుట్టుకు మన శరీరం, మన భౌతిక రూపాయలు కానివ్వండి, మానసిక స్థితిగతులు కానివ్వండి, చాలా వరకు ఈ జీన్స్ మీద, జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. అంచేత గడ్డాల మీసాలకి సంబంధించిన జన్యువులు అంత పవర్ఫుల్గా లేకపోతే ఇది రావు. మరి ఈయనకి మర్మాల దగ్గర వెంట్రుకలు బాగున్నాయి, అంగస్వం బాగున్నాయి, సెక్స్ బాగా చేశారు, ఇద్దరు ఆంటీలు తెలియదు అంటారు. ఒక ఆంటీ మాత్రం నీకు గడ్డాలు మీసాలు కూడా ఉంటే బాగుండే కదా, ఇంకా విరగదీసేవాడు కదా అంటే, గడ్డాలు మీసాలు బట్టి విరగదీయడం నేను లేదు, అది మా చెబుతున్నాను. కానీ మ్యాన్లీగా కనబడుతుంటే ఆ లేడీకి కూడా ఒక రకమైన ఉద్రేకం పెరుగుతుంది, కామోద్రేకం చెలరేగుతుంది. తాను ఏ మగాడితో సెక్స్లో పాల్గొంటూ వాడు చాలా హ్యాండ్సమ్గా మ్యాన్లీగా కనబడుతుంటే ఆమె కూడా కొద్దిగా రెచ్చిపోతుంది. అందుకే ఆ ఉద్దేశం ఒక ఆంటీ అలా ఉంది, రెండో ఆంటీ అలా ఉంది, నీ గడ్డా మీద అంటే విరగదీసేవాడు కదా అని. విరగదీయడం కాదు, విరగదీయడానికి గడ్డా మీద సంబంధం లేదు, అది మా చెప్తున్నాను. కానీ ఆమెకి ఒక మ్యాన్లీగా చక్కగా గడ్డాలు మీసాలు ఉండి చక్కగా ట్రిమ్ చేసుకునే వాటిని చక్కగా ఉన్నట్లయితే అబ్బా మగాడు, మన మగాడు హీరోలా ఉన్నాడు అనుకునేది అనమాట. అంటే ఆ రంగం ఆడు, ఎందుకని దానివల్ల సెక్స్ పరి రాదు. ఏ రకమైన మందులు వాడినా, ఏ రకమైన ఆహారం తీస్తున్నా గడ్డాలు మీసాలు రావు. అవి జెనెటిక్గా ఉన్నవి ప్రస్తుతాన్ని, ప్రస్తుతాన్ని మాత్రం జెనెటిక్ ఇంజనీరింగ్ ఇంకా ఆ స్థితికి దేరలేదండి. ఫ్యూచర్లో రావచ్చు, ఫ్యూచర్లో మనం కొత్త కొత్త జంతువులు క్రియేట్ చేసి దాంట్లో ప్రవేశపెట్టినైతే అవి డెవలప్ అయ్యి అక్కడి నుంచి గడ్డాలు మీసాలు వచ్చే పరిస్థితి రావచ్చు. చెప్పడం ఫ్యూచర్లో చాలా 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 వంట తిరుగుతాయని భవిష్యత్తులో మాత్రం మనం ఊహించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతాను బాగాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెరిగితే అది అసలు జన్యు శాస్త్రాన్ని, జెనెటిక్ ఇంజనీరింగ్ని అసలు ఎలా మలుపు తిప్పుతుందో మన ఊహకు అన్నట్లు. ఇప్పటికే టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పలేంత పెరుగుతుంది. ఆ రంగానే మానవ జీవితంలో కూడా, మనుషుల యొక్క శరీర నిర్మాణంలో కూడా రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జెనెటిక్ ఇంజనీరింగ్ పెరిగిపోయి చాలా చక్కగా జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే జంజువుల్ని మార్పిడి చేసేది అనమాట. హరగోవింద్ ఖురానా ఒక జీన్ని క్రియేట్ చేసి ఏకకణ జీవిలో ప్రవేశపెట్టి ఆమెలో జెనెటిక్ మ్యుటేషన్ తీసుకొచ్చాడు, మార్పు తీసుకొచ్చాడు. అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశాడు హరగోవింద్ ఖురానా చేసి ఆ ఏకకణ జీవిలో తను దీంట్లో మార్పు చాలా తీసుకొచ్చాడు అన్నింటిలో. ఆ విధంగా రేపు మానవ జీవితంలో కూడా, అలాగే జంతువులు కావచ్చు, అన్నింటిలో కూడా ఎన్నో ఉత్తమ లక్షణాలు ఉండే వ్యక్తుల్ని, శారీరకంగా కావచ్చు, మానసికమైన వ్యక్తులను తయారు చేయవచ్చు. అది ఫ్యూచర్లో మనం తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే సైన్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ మనం ఈ మనిషి ఎలా ఉండాలనుకుంటే ఆ రంగా, నేను అందంగా ఉండాలి, మ్యాన్లీగా ఉండాలి, చక్క కండ పుష్టి ఉండాలి, నేను ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలంటే అలా తయారయ్యే స్థితి రావచ్చు. రావడానికి మాత్రం తప్పకుండా ఆస్కారం ఉంది, ఆ రంగం అవుతుంది. లెట్ అస్ హోప్ బెస్ట్ ఫ్యూచర్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.